हाय फ्रेंड्स इप्पुडु मनमु टर्कीलोनी इस्तांबुल्लो माल आफ् इस्तांबुल अने ओक पेद्द माल्लो उन्नामु। ई माल्लो वच्चेसि इदि ओक षाप्। इदि एट्ला अंटे सेम मन ऐकिया शोरूम एला अयिते उंटुंदो इंडियालो इदि कूडा अलादे अन्नट्टु। इंदुलो वच्चेसि रकरकाल लाइट्स शैंडलियर्स सेम मन ऐकियालो तर्वात मेट्रोलो एला अयिते अवेलबल उंटायो इंदुलो कूडा ए टू जेड ऐटम अवेलबल उंटुंदी। अंटे हार्डवेर टूल्स लाइक सेम अलागे मन इंट्लो वाडुकुने फर्नीचर अवी उंटायन्नट्टु। सो इक्कड मीरु चूस्तुन्नारु कदा इवन्नी कूडा शांडलियर्स रकरकाल लाइट्स चूडंडी। इवन्नी कूडा मन गार्डन लो पेट्टुकोवडानिकि उंडे लाइट्स इवन्नी स्टोन लागा इट्ला पेट्टेसि उन्नायि कदा अवि। सो प्राइस వచ్చేసి 79.99 లీరా అంటే 80 లీరా అనుకోండి। ఒక లీరా వచ్చేసి 4.5 రూపీస్ అనుకోండి। సో ఈ ఐటమ్ లో వచ్చేసి సేమ్ ప్రైస్ వైస్ గా చూసుకుంటే ప్రతిది మన ఇండియాలో లానే ఉంటుంది। ఇది వచ్చేసి గార్డెనింగ్ లో పెట్టుకునేది। అది వచ్చేసి గార్డెన్ లో కుచ్చేసేయాలి సోలార్ ల్యాంప్ అన్నట్టుది। సోలార్ మార్నింగ్ మొత్తం సోలార్ తో రీఛార్జ్ అయ్యి ఎలుగుతుంటాయి। గార్డెన్ లో జస్ట్ కుచ్చేయడమే, వైర్లు అవి ఏం అవసరం లేదు। ఇంట్లో నేను తీసుకెళ్దామనుకున్నాను, కాకపోతే మనకు కస్టమ్ క్లియరెన్స్ మళ్ళీ కొంచెం ప్రాబ్లం అవుతుంది అనేసి, ఎందుకంటే మన దగ్గర చాలా ఐటమ్ ఉంది తీసుకెళ్లాల్సినవి। సో చూద్దాం, మళ్ళీ వస్తాం కదా, మళ్ళీ అప్పుడు తీసుకుందాం కావాలంటే। ఇక్కడ వచ్చేసి ఇవన్నీ చూస్తున్నారా, ఇవన్నీ లైట్స్, ఇవన్నీ గార్డెనింగ్ సంబంధించినవి। ఒక సెక్షన్ వచ్చేసి గార్డెనింగ్ అని, ఒక సెక్షన్ వచ్చేసి కిచెన్ అని, ఒక సెక్షన్ వచ్చేసి బాత్రూమ్ అని, అలా రకరకాలుగా ఉంటాయండి ఇక్కడ। సో మీరు కూడా ఎప్పుడన్నా ఇస్తాంబుల్ వస్తే ఖచ్చితంగా ఇందులో రండి, చాలా చాలా చీప్గా ఉన్నాయి ఐటమ్స్ అయితే। ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా పిల్లోస్ సేమ్ మన ఇండియాలో లాగానే ఉన్నాయి। సేమ్ ఈ కర్టెన్స్ ఉన్నాయి కదండి, చూస్తున్నారుగా సేమ్ ఇవన్నీ ఇవన్నీ కూడా ఆ కర్టెన్స్ కర్టెన్కి సైడ్కి పెట్టుకునే తాళ్ళ లాంటివి అవి ఇవన్నీ డిజైన్గా ఉంటాయి కదా, కొంచెం రిచ్గా కనిపించడానికి అవన్నీ। ఇవన్నీ వచ్చేసి కూడా మ్యాట్స్ కార్పెట్స్ ఇవి ఉంటాయి ఇక్కడ టర్కీలో। మీరు ఎక్కడ ఎవరింటికి వెళ్ళినా సరే కార్పెట్స్ అవన్నీ పర్చేస్ ఉంటాయి అన్నట్టు, మనలా కాకుండా కార్పెట్స్ అవన్నీ కూడా పర్చేస్ ఉంటాయి। సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఇవన్నీ పెయింట్స్, ఇవన్నీ పెయింట్ వేసే బ్రషెస్, రోలర్స్ ఇవన్నీ కూడా పెయింట్ బ్రషెస్ అన్నట్టు। సో ఇవి వచ్చేసి టేప్స్, సెలో టేప్స్ అని అవన్నీ ఇవన్నీ చూడండి, మన దగ్గర ఏషియన్ పెయింట్ ఎలాగో ఇక్కడ కూడా ఇలా ఇవన్నీ ఉన్నాయి సేమ్ మనకు ఇక్కడ, అంతా సేమే అండి। మెటీరియల్స్, మెటల్స్, అన్ని వస్తువులు వాడుకునేటివి అన్నీ సేమే, కాకపోతే కొన్ని మాత్రం బ్రాండ్ నేమ్స్ మాత్రమే డిఫరెంట్స్గా ఉంటాయి అంతే, ఇవన్నీ పెయింట్స్। సో ఇక్కడ వచ్చేసి మనము ఇవి చూసారు కదండి, మీకు ఐకియా వెళ్ళిన వాళ్ళకి గుర్తు పట్టబడి ఉంటారు ఇవి, ఎంత బాగున్నాయండి చూసారా। ఇవి అయితే చాలా చీప్గా ఉన్నాయి, ప్రైస్ వచ్చేసి అసలు నాకు తీసుకెళ్ళాలనిపించింది, కాకపోతే ఇది మనం అంత క్యారీ చేయలేము ఇప్పుడున్న సిచ్యువేషన్లో, వెయిట్ని కస్టమ్ ఫేస్ ప్రాబ్లం ఫేస్ చేస్తాము। యాక్చువల్గా ఇవి అయితే చాలా చాలా చీప్ ఉన్నాయి, మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఉన్నాయన్నీ కూడా చీప్ చీప్గా ఉన్నాయి, అసలు ఎందుకో తెలియదు మరి। ఐ థింక్ టర్కీలో వీళ్ళన్నీ ఇంపోర్ట్ చేసుకుంటారు, వీళ్ళకు సీ పోర్ట్ ఉంటుంది కదా, సో ఇక్కడ ఇలాంటి ఐటమ్స్ అన్నీ చీపే ఉంటాయి చూస్తున్నారు కదా। ఈ అద్దాలు ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయి, ఎంత బాగున్నాయో చూసారా। ఇవన్నీ కూడా ఇవన్నీ బీర్వా లాంటి చిన్న ఉడేని ఉంటాయి కదా, చూసారా ఎంత బాగున్నాయి అసలు ఇవైతే క్లియరెన్స్ ఎల్లప్పని పెట్టారు అసలు, నాకైతే చూస్తూనే ఉండాలనిపిస్తుంది వీటన్నిటిని చూస్తుంటే, ఇంత చక్కగా మన ఇంట్లో ఇట్లా పెట్టేస్తే ఎంత నీట్గా ఉంటాయంటే అసలు అబ్బా। ఇది చూసారా, ఇది మంచిగా బాత్రూమ్ ఎంత బాగుంది, ఇది సింపుల్ మనం ఇల్లు కట్టుకోవాలి అందులో బాత్రూమ్, ఇవన్నీ స్పెషల్ గేమ్ రూమ్ ఏం కట్టద్దు, తీసుకొచ్చేసి ఒక మూలకో లేకపోతే ఒక కార్నర్లో ఒక సైడ్కి ఇట్లా పెట్టేస్తే స్క్వేర్ కర్వ్డ్ షేప్లో రెక్టాంగిల్లో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లలో డిఫరెంట్ డిఫరెంట్ సైజులలో అవైలబుల్ ఉన్నాయి। ఇవి చూడటానికి కూడా నీట్గా ఉంటుంది, మన ఇంట్లో కూడా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయదు, చాలా కన్వీనియంట్గా ఉంటుంది, క్లీన్ చేసుకోవడానికైనా సరే దేనికైనా సరే చాలా చాలా కన్వీనియంట్గా ఉంటుంది, నాకైతే చాలా భలేగా నచ్చాయండి
ఇవన్నీ మనం హోటల్స్ ఉంటాయి కదా, నేను కూడా ఒకసారి ఎప్పటి ఇల్లు కడితే మాత్రం ఇలాంటే పెడతాను. ఇది చూస్తున్నారు కదా కమోడ్స్ అన్నీ కూడా, ఇవి వచ్చేసి ఫాసెట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కమోడ్స్ చూసారా, ఇది హ్యాండ్ వాష్ చేసుకునే వాష్ బేసిన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. ఇవన్నీ హ్యాండ్ షేవర్స్ అన్నీ. ఈ ఐటమ్ మన ఇండియాలో కూడా అన్ని ఐటమ్ ఉంటుంది, కాకపోతే ఇక్కడికి అక్కడికి తేడా ఏంటంటే కొంచెం ప్రైస్ వేరియేషన్. ఇక్కడ వచ్చేసి మన ఇండియాలో ఇవన్నీ వచ్చేసి కొంచెం లగ్జరీ హోటల్లో అక్కడిక్కడ మాత్రమే పెడతారు, కానీ ఇక్కడ కామన్గా చాలా ఇళ్ళల్లో ఇక్కడ కొందరు పెట్టుకున్నారు. మరి నేను వెళ్ళిన వాటిలలో అయితే చాలా దగ్గర చూసాను ఇవి హ్యాండ్ షవర్స్ ఫ్లాషెస్ ఒకటే దానికి అన్నీ ఉంటాయి. చూస్తున్నారు కదా దానికి షవర్ అని హ్యాండ్ షవర్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. సో ఇప్పుడు ఇది వచ్చేసి చూస్తున్నారు కదా మన సింక్ ఇలా ఉండాలి. యాక్చువల్గా దీనికి కొంచెం యాంగిల్ ఇచ్చాడు, పైన ఏమన్నా తోముకున్న గిన్నెలా వేయి పెట్టుకుంటే నీళ్ళని అందులో జారిపోతాయి అన్నట్టు. సూపర్ అనిపించాయండి నాకు ఇవైతే. చూడండి ఎంత ఉందో అసలు మోడరేట్ కిచెన్ ఎంత ఉంది. మోడర్న్ కిచెన్స్ సూపర్ కదా, చిన్న స్పేస్లో ఇంత మంచి కిచెన్ ఫిట్ చేశారంటే చూడండి. మనం కూడా అందుకనే ఎప్పుడైనా ఇల్లు కడితే ఒకటే రూమ్లో ఇట్లా పెద్ద హాల్లా కట్టేసేయాలి, ఒక హార్నర్లో కిచెన్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవన్నీ రెడీమేడే కదండి, చూస్తున్నారా ఇవన్నీ కూడా స్టవ్స్ ఎంత బాగున్నాయి. ఇవన్నీ స్టవ్స్, ఇవన్నీ చిమ్నీ చూసారా. నేను నాకు ఒక చిమ్నీ రిక్వైర్మెంట్ ఉంది, బట్ ఇది మనం ఎట్లా తీసుకెళ్ళలేము ఇప్పుడు. సో అందుకే నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తున్నాను. దీనికి ఉన్న గ్రిల్ వచ్చేసి ఇది పెట్టాడు కదా, ఇది చాలా వేస్ట్ డిజైన్, అట్లా హానికోమ్ టైప్ ఉంది, అది చాలా చాలా వేస్ట్ అండి. దాన్ని క్లీన్ చేసుకోవడానికి పెద్ద ప్రాసెస్, అది మనమైతే వాడి పడేసుకోవడమే. సో చిమ్నీ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా మంచిగా ఈజీ క్లీన్ అయ్యే చిమ్నీని మాత్రమే తీసుకోండి. స్టైలిష్గా ఉంది కదా, అది ఏదైనా తీసుకుంటే మాత్రం వేస్ట్, అది స్టైల్కే మనకు వస్తుంది కానీ పర్పస్లో మాత్రం యూజ్ అవ్వదు మనకి. సో చూస్తున్నారు కదా స్టవ్స్, ఇవన్నీ కూడా సేమ్ మన ఇండియా ప్రైజెస్ సేమ్. అలాగే ఇది వచ్చేసి వాక్యూమ్ క్లీనర్స్, వాక్యూమ్ క్లీనర్లో నేను ఒకటి తీసుకుందాం అనుకున్నాను, పోర్టేబుల్ వచ్చేసి సెల్ఫ్స్ అవి క్లీన్ చేసుకోవడానికి, కాకపోతే ఇక్కడ ఏం దొరకలేదు. సో ఇది వచ్చేసి అన్ని సేమ్, ఇవన్నీ లాకర్స్ ఓవెన్స్ లాకర్స్ ఉన్నాయి. తర్వాత ఇది వచ్చేసి స్టవ్స్ చూస్తున్నారు, ఫోర్ బర్నర్ స్టవ్స్ ఇక్కడ చాలా ఎక్కువే ఉన్నాయి. ఈ ట్రేస్ కూడా సూపర్ అనిపించాయి నాకండి. ఇది చూస్తున్నారు కదా ఇవన్నీ సేమ్ మన దగ్గర ఉంటాయి కదా, ఇట్లా గోడ తగిలించుకుంటాం, అందులో అన్ని గ్లాసెస్ అవి ఇవన్నీ పెట్టేసుకోవడానికి, మగ్గులు గ్లాస్ అవి ఇవన్నీ పెట్టేసుకుంటాం. ఇవన్నీ వచ్చేసి యూటెన్సిల్స్, యూటెన్సిల్స్ అనేది ఇక మీకు తెలిసిందే, ఎక్కడ షాప్లో పోయినా ఇది ఖచ్చితంగా పెడతారు, ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ ఏవో ఒకటి కొనుక్కొని పోతూనే ఉంటారు కదా. ఇది ఇవి వచ్చేసి అదేంటంటే రెడీమేడ్ అండి, వుడ్ ఇవన్నీ వుడ్ తీసుకొని మనం కిచెన్లో కబోర్డ్ సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. కిచెన్ పర్పస్ కిచెన్లో అయినా సరే, మన ఇంట్లో ఎక్కడైనా సరే, సౌండ్ ప్రూఫ్, తర్వాత రకరకాల అవి ఇవి వచ్చేసి రెడీమేడ్ డోర్స్, ఎక్సలెంట్ డోర్స్ ఉన్నాయండి. అసలు చీప్ అండ్ బెస్ట్లో అసలు ఇలాంటి డోర్లను వచ్చేసి ఒక 4-5 పట్టేసుకుని వెళ్ళాలనిపించింది కానీ ఇండియాకి. చూద్దాం నెక్స్ట్ మనం ప్లాన్ చేద్దాం, ఒకవేళ ఇల్లు కట్టుంటే చేద్దాం. సో చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నాయో ఇక్కడ, నాకైతే బలంగా నచ్చిందండి. నేను ఇందులోకి చాలాసార్లు వచ్చాను ఈ మాల్లోకి, కాకపోతే ఎప్పుడు వీడియో తీయలేదు. ఈ మధ్యనే యూట్యూబ్లో పెట్టి మీ అందరికి కూడా చూపిద్దామన్న ఉద్దేశంతో ఇప్పుడు తీస్తున్నాను. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా, అదే సీవ్స్, తర్వాత ఇవన్నీ టేప్స్, ఇవన్నీ వచ్చేసి చూడండి థర్మాకోల్స్ అవన్నీ, థర్మాకోల్స్ ప్లాస్టిక్ థర్మాకోల్స్ డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్ ప్రూఫింగ్కి దానికి దీనికోసం వాడతారు ఇవన్నీ. చూస్తున్నారు కదా అసలు ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయో, అవన్నీ షూ ర్యాక్స్ అని బట్టలు పెట్టుకోవడానికి ర్యాక్లు అవి ఇవి, అసలు నాకైతే బలం వచ్చేసాయండి ఇవన్నీ కూడా. ఇవన్నీ గ్లూస్ గ్లూ, తర్వాత సంథింగ్ హార్పిక్స్ అవి ఇవి అన్నీ ఉన్నాయి. ఇవి వచ్చేసి చూస్తున్నారు కదా అదే సీవ్స్, తర్వాత సిలికాన్ గ్లూస్ అవి ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి స్టేషనరీ అలాగా. సో ఇవి ఇక్కడ వాషింగ్ మిషన్స్, తర్వాత డిష్ వాషర్స్, క్లాత్ డ్రైయర్స్, ఇవి వచ్చేసి మాప్స్ హ్యాండ్ మాప్స్ సేమ్ మన దగ్గర ఉన్నాయి కదా, గాలా అని డిఫరెంట్ డిఫరెంట్ మ్యాక్స్ మన దగ్గర కూడా ఉన్నాయి చాలా. సేమ్ ఐరన్ చేసుకునేది, ఇవన్నీ వచ్చేసి డిటర్జెంట్స్ అని బ్రీఫ్ కేసెస్ అని ఏ టు జెడ్ ఐటమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్.